నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు గతంలో ఉన్న బకాయిల జీతాలతో పాటు బట్టలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం పొదలకూరు మండలంలో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించి వసతి గృహాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. ఏదైతే గతంలో ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు మట్టి తప్ప మరొక చూసేటువంటి వాళ్ళం కాదు. అటువంటిది నాగరిక సమాజంలోకి వచ్చాం, అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఎక్కడ మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మించుకుంటున్నాం, వాతావరణ సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి మరలా చెట్ల పెంపకం మీద అత్యంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని చెప్పి నేను సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు మరలా ఒక యుద్ధ ప్రాతిపదికన సామాజికంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెట్లు పెంచాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి దానిలో భాగంగా ఒక సామాజిక ఉద్యమంలాగా గ్రామాల్లో చెట్లు పెంచాలనేటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో, కారణం అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి మనం ఈరోజు ఏదో ఒక విధంగా అందిస్తున్నాంలే, పరిపాలన బ్రహ్మాండంగా జరిగిపోతుంది, అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఈరోజు దానికి సంబంధించి భగవంతుడు కరుణిస్తున్నాడు, పిలిస్తే వర్షాలు పలుకుతున్నాయి, సమృద్ధిగా నీరుంది, సాగునీరు, పంటలు పండించుకోగలుగుతున్నాం, కరోనా నేపథ్యంలో కాస్త ఇబ్బందులు పడ్డా సరే మనుషులకి ఎవరికి సమాజంలో పెద్దగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి వసతులు భగవంతుడు కూడా సమకూర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ వ్యక్తి అయితే నిష్పక్షపాతంగా నిష్కలంకంగా ప్రజల కోసం పోరాడతాడో, ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తాడో అటువంటి వ్యక్తికి ప్రకృతి సహకరిస్తుంది, భగవంతుడు అండగా నిలుస్తాడని చెప్పడానికి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాతావరణం చెప్పి తెలియజేస్తున్నాను.